హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు నానిశ్రీను వ్లాగ్స్. ఈరోజు టాటా ఇండికా విస్తా టీడీఐ వైట్ కలర్ బండి అమ్మకానికి ఉందండి. ఇది 2014 మోడల్ బండి, 2014 మోడలు. దీనికి ఇన్సూరెన్స్ లేదు, ఇది నాన్ పవర్ విండోస్. బండి అయితే మంచిగా ఉన్నాయి, సిల్ టైర్లు ఉన్నాయి, సిల్ బ్యాటరీ ఉంది. బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ, టైర్లు సిల్ టైర్లు, కొత్త టైర్లు. బండి 2014 మోడల్ బండి, 2029 దాకా వ్యాలిడిటీ ఉంది. 2014 మోడలు. అసలు బండికి అయితే ఏం ప్రాబ్లం లేదు, ఒకటే ప్రాబ్లం బ్యాక్ కంప్రెషర్ ఒకటి కొడుతుంది, అది ఒకటి చేయించుకుంటే. ఇక మీరు దాన్ని చేపించడం ఏం అవసరం ఉండదు. ఇది లోపల సస్పెన్షన్, అది కూడా మీకు చూపెట్టాలి కాబట్టి మొత్తం అన్ని వీడియో తీసి పెడుతున్నా. దీంట్లో ఫుల్ అంటే ఇక మీరు డైరెక్ట్ చూడకుండా డైరెక్ట్ తీసుకునేటట్టు చూపెట్టిన వీడియో మొత్తం. మన ఛానల్లో ఉన్నది ఉన్నట్టే చూపిస్తాం, కార్ని ఎట్లాగైనా అమ్మేయాలనే ఉద్దేశంతో అయితే ఉండదు. బండి సస్పెన్షన్స్ అయితే అన్నీ మంచిగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. మొత్తానికి అవుట్పుట్ అయితే సూపర్ ఉన్నది. బండి జంకు కొట్టుడు ఇట్లా ఏం లేవు. అది అద్దానికి చూడరు, ఇది 2014. మనకు అద్దం మీదనే తెలిసిపోతుంది ఇది ఏ మోడలు అంటే ఇది ఒరిజినల్గా కాదా అని చెప్పేసి. అద్దాలు కూడా చేంజ్ చేయలేదు, అసలు ఏం చేంజ్ చేయలేదు. బండికి అయితే ఎట్లాంటి రిమార్క్ లేదు, సూపర్ ఉన్నది బండి అయితే. బండి నెంబర్ 3439 బండి నెంబరు. చూడండి, ఒక్క గీత కూడా లేదు, వైట్ కలర్ బండి. ఇది ముంగట్ టైర్లు 2014. ఇది ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు, ఒరిజినల్ గ్లాసే 2014 అని ఉన్నది కదా. మీరు ఎక్కడన్నా కార్ తీసుకునేటప్పుడు చూసుకోరి, అద్దాల మీద వాళ్ళ ఆ ఇయర్ నెంబర్ ఉంటుంది, అట్లుంటే ఒరిజినల్ గ్లాస్ అన్నట్టు, లేకపోతే గ్లాస్ చేంజ్ అయింది అన్నట్టు, అది చూసుకోర్రి. 2014 అని ఉంది దీని మీద కూడా, 2014 మోడల్ బండి, డీజిల్ బండి ఇది. ఇది దాదాపు ఒక 18 నుంచి 20 కిలోమీటర్ దాకా ఇస్తుంది ఒక లీటర్కి. లైటింగ్ అన్నీ సూపర్ ఉన్నాయి, అసలు ఏం ప్రాబ్లం అయితే లేదు బండికి. చిన్న గీత కూడా లేదు. ఇది లోపల ఇంటీరియరు, సీట్లు కూడా కొత్త సీట్లు, సీట్ కవర్లు కొత్త సీట్ కవర్లు. డెక్ ఉన్నది, సీట్ కవర్లు అయితే కొంచెం కూడా చినిగిలేవు, కొత్త సీట్ కవర్లు. నడిపితేనైతే స్మూత్గా ఉంది, అసలు సిప్పు అని వెళ్ళిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా కష్టపడి మీకోసం వీడియో తీస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీరు కొత్తగా బండి కొనుక్కుంటే ఏదైనా గ్లాసులో అయితే చూసుకోర్రి, అక్కడ ఇయర్ ఉంటేనే, కరెక్ట్ ఇయర్ ఉంటేనే అది ఒరిజినల్ గ్లాస్ అన్నట్టు, లేకపోతే యాక్సిడెంట్ బండ్లు ఉంటాయి, గ్లాసు డోర్లు ఒరిజినల్ అన్నట్టు, ఒకటి చూసుకోర్రి. వెనకాల డిక్కీ చూద్దాం, స్టెప్ని అయితే ఒక 40-50% ఉంటుంది. టైర్లు అయితే సిల్ టైర్లు ఉన్నాయి, మొత్తం 4 టైర్లు బండికి ఉన్నాయి. ఒక స్టెప్ని మాత్రం ఒక 40-50% ఉన్నది అంతే. మీరు కనుక మన ఛానల్లో మీ కార్ని కనుక అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఒక సుట్టు ఒక 2 నిమిషాలు వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9000092140. ఇక బండి విషయానికి వస్తే, బండి ఇటు రైట్ సైడ్ సీట్ ఒకటి కింద చినిగిపోయి ఉంది, అది ఫస్ట్ చెప్పాలి, చూసుకోవాలి నేను. అది రైట్ సైడ్ కింద ఒకటి చినిగిపోయి ఉన్నది, అది ఒకటి చూసుకోర్రి. బండి అయితే ఒరిజినల్, ఎక్కడ డెంటింగ్స్ అయితే లేవు, వెనకాల ఒక కాడ ఉన్నది అంతే, అది కూడా మీకు చూపిస్తా. లైట్లు అన్నీ పర్ఫెక్ట్ వస్తున్నాయి, ప్రాబ్లం అయితే లేదు. ఏసీ కూడా రన్నింగ్ అంట, కాకపోతే దానిలో గ్యాస్ లేదని చెప్పిండు. బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ, ఇది 1 మంత్ అవుతుందంట అంతే, 15 డేస్ 1 మంత్ అవుతుందంట బ్యాటరీ కొని.
బ్యాటరీకి అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంజన్ లో కూడా ఆయిల్ లీకేజెస్ ఎక్కడ ఎట్లాంటి లీకేజెస్ అయితే లేవు. మొత్తం కొత్తగా ఉన్నది ఇంజన్, మొత్తం కొత్తగా ఉన్నది. ఏంటంటే ఒకటి బ్యాక్ కంప్రెషర్ ఒకటి కొడుతుంది, అది ఒకటి చూపించుకోవాలి. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా లైవ్ లో డైరెక్ట్. అయితే ఇక అదొక్క ప్రాబ్లం తప్పించి వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను మొత్తం చెక్ చేసిన, మీరు కావాలనుకుంటే ఈ బండి బాపేట్ల అవైలబుల్గా ఉంటుంది, మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇది ఇంజన్, మీరు ఏదైనా బండి కొంటే ఇక్కడనే చెక్ చేయరు. ఎక్సలేటర్ అక్కడ వేలు పెట్టి చూడుర్రి, ఆ వేలుకు ఆయిల్ వస్తుంది అనుకో, ఆ బ్యాక్అప్ వచ్చి పెడుతున్నట్టు. ఆయిల్ వచ్చింది, బ్యాక్ కంప్రెషర్ కొడుతుంది. అది ఒక్కటే ప్రాబ్లం ఉన్నది, అది ఏంటంటే హెడ్ ప్రాబ్లము. ఆ హెడ్ చేయించుకోవాలి, దాదాపు ఒక 15,000 నుంచి 20,000 దాకా అయితే కావచ్చు. అది ఒక్కటి చేయించుకుంటే ఇక మీకు చాలు, కొత్త బండి లాగా అయిపోతుంది. అసలు ఏం రిపేర్స్ అయితే ఏమి ఉండవు. అదొక్కటే ప్రాబ్లం, ఇక వేరే ఏదైతే లేదు. ఇది గీతనైతే కాదు, అది ఓన్లీ ఆయిల్ ఇక్కడ ఒక్కడ రాకింది అంతే. ఇది ఒక్కటి చేయించుకుంటే ఇది ఒక్కటి చూసుకోరు, ఇది ఒక్కటే ఉన్నది అంతే. ఇది వెనకాల కొంచెం అది ఉన్నది. ఇవి రెండు తప్పించి ఎక్కడ లేవు, ఇంత చిన్న గీత కూడా లేదు బండికి. అయితే బండి అయితే నీట్గా ఉన్నది, మనమైతే ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.